హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మనకి ఈరోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు గడ్డమడుగు తేజస్వి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు మొదటి కాలర్లో ఎల్లు ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో. హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ కట్ అవుతూ వస్తుందండి, స్పష్టంగా మాట్లాడండి గురుగారితో. చెప్పండి మీ సందేహం ఏంటో గురుగారికి. గురుగారు చాలా సందేహాలు ఉన్నాయండి నాకు. రోజు కొన్ని కొన్ని తెలుసుకుందాం అమ్మా, ఇవాళ ఎన్ని అడుగుతారు అడగండి. చెప్పండి గురుగారు. ఒక ధర్మ సందేహమే అడగండి కోమలి గారు. రోజు తలస్నానం చేస్తే చేయాలండి. తులసి పూజ పూజలో రోజు తలస్నానం చేసి చేయాలి, అంతేనామ్మా? రెండవది తులసి మొక్కని విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు కలిపి నాటాలా, అంటే నిత్య పూజ చేసుకున్న తులసి మొక్క ఎలా నాటాలి, ఏ తులసితో లక్ష్మి వారిని విష్ణుమూర్తిని పూజించాలి? మూడోది ఏంటి అన్నారు? మళ్ళీ అడగండి అమ్మ, మూడోది కొంచెం గట్టిగా మాట్లాడండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఏ తులసితో పూజించాలి? లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఏ తులసితో పూజించాలి? మంచిదమ్మా. మూడు ప్రశ్నలు అడిగారు. మూడిట్లో మొదటిదానికి ఏంటంటే సమాధానం, ప్రతిరోజు శిరస్నానం చేసి నిత్య పూజ చేయవలసినటువంటి అవసరం లేదు. మనకి కనుక శరీరం సహకరించని పరిస్థితి ఏదన్నా ఉన్నట్లయితే, అనారోగ్యాలు ఏమన్నా ఉన్నట్లయితే, లేదా రోజు చేయడానికి సౌలభ్యం కుదరదు అనుకున్నప్పుడు నిత్యము తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు. స్త్రీలకి పురుషులకి వ్యత్యాసం ఉంది. పురుషుల కన్నా కూడా స్త్రీలకి ఏంటంటే కొంచెం జుట్టు పెద్దదిగా ఉంటాం. ఈ రోజులో వాళ్ళకి తగ్గింది, అది వేరే విషయం అనుకోండి. జుట్టు కొంచెం పెద్దదిగా ఉంటాం, వాటిని కొంచెం తలస్నానం చేసినప్పుడు ఆరబెట్టుకోవడం లాంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. కనుక మనకి వాళ్ళకి రోజు తలస్నానం చేసినట్లయితే జలుబు చేయడం ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా దేహరక్షణం కలుధర్మ మాధ్యమం అని చెప్పినట్టుగా ముందు శరీరరక్షణ ప్రధానం కనుక రోజు కూడా తలస్నానం చేయవలసిన అవసరం అయితే లేదు. ఓ శుక్రవారం నాడు ఇట్లాంటి పర్వదినాలు ఏమన్నా వచ్చినప్పుడు, అదే ప్రకారంగా ఇవాళ మనకి రవి సంక్రమణ పుణ్యదినం, ఈ రోజు ఎవరైనప్పటికీ తలస్నానం చేసి తీరాలి. సో ఇట్లాంటి పర్వదినాలు వచ్చినప్పుడు లేదా మాంసాహారులు అయి ఉన్నట్లయితే కనుక క్రితం రోజు మాంసాహారం స్వీకరించుంటే ఈ రోజు పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమయాల్లో తలస్నానం మాత్రం చేయటం అనేది అవసరం అవుతుంది. అంతకు మించి నిత్యము తలస్నానం చేసే దేవుడి దగ్గర పూజ చేయాల్సిన అవసరం లేదు, కంఠస్నానం చేసినట్లయితే సరిపోతుంది. ఇక రెండవది, లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండింటినీ కలిపైనా పెట్టి పూజ చేయవచ్చు. రెండింటినీ కాకుండా కేవలం ఒక లక్ష్మీ తులసిని ఉంచైనా పూజ చేయవచ్చు. కేవలం ఒక కృష్ణ తులసికి మాత్రం పూజలేదు. కేవలం లక్ష్మీ తులసిని మీరు పూజిస్తారా, పూజించవచ్చు, తప్పలేదు. రెండింటినీ కలిపి పెట్టి పూజ చేస్తారా, ఇంకా అమోఘం విశేషమైనటువంటి ఫలితం వస్తుంది, ఆనందంగా మీరు పూజ చేయవచ్చు. అయితే కేవలం ఒక కృష్ణ తులసిగా మాత్రం పెట్టి పూజ చేయడానికి లేదు. అలానే లక్ష్మీనారాయణులు పూజించేటప్పుడు ఎప్పుడు కూడా లక్ష్మీ తులసికి అగ్రస్థానం ఉంటుంది. కృష్ణ తులసి కన్నా కూడా లక్ష్మీ తులసికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం కృష్ణ తులసి గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరుగుతుంది. దానికి ఎప్పుడంటే మాఘమాసంలో కృష్ణ తులసితో మహావిష్ణువుని పూజిస్తే చాలా విశేషం అని చెప్పారు. అలానే రేపటి రోజున కృష్ణాష్టమి వస్తుంది. మనకి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతంతో పాటుగా మనందరికీ కూడా దశఫలావ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది. ఈ దశఫలావ్రతం చాలామందికి తెలియనటువంటి వ్రతం. రోజు ఒక 10 నామాలతో అక్కడ కృష్ణుని పూజించాల్సి వస్తుంది వరుసగా 10 రోజుల పాటు. ఆ 10 నామాలు కూడా ఈ కృష్ణ తులసి దళాలతోనే పూజ చేయాలి అని అక్కడ చెప్పడం జరుగుతుంటుంది. అంటే కృష్ణ తులసి కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో విశేషించి చెప్పారు, కానీ లక్ష్మీ తులసి సర్వదా సర్వత్రా శ్రేష్టంగా ఉంటుంది. కనుక లక్ష్మీ తులసికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలి. కనుక లక్ష్మీనారాయణ పూజ యందు విస్తారంగా మనం వాడదగినటువంటిది లక్ష్మీ తులసి. ఇవాళ రేపు మీరు చూడండి, మాధ్యమాలు బాగా పెరిగిపోయినాయి కనుక తిరుమలలో జరుగుతున్నటువంటి విశేషాలన్నీ మనం చక్కగా ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూ వస్తున్నాం. వాటిలో చూసినా కూడా అర్చకుల చేతిలో ఎప్పుడూ ఉండేది లక్ష్మీ తులసే ఉంటుంది. దాంతోనే కైంకర్యం అంతా కూడా చేస్తూ ఉంటారు వారు. ఎందుకంటే లక్ష్మీ తులసి అమోఘమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటిది, దాంతో చేసుకోవచ్చు. అయితే మరికొంతమంది ఏం చేస్తారంటే ఈ కోటలో పెట్టుకునేటువంటి తులసి పూజ యోగ్యంగా ఉండేటువంటి కుండ పెట్టుకోవాలి. దీనికి తోడుగా అసలు ఇంట్లోకి నకారాత్మక శక్తి ప్రవేశించకుండా ఉండడానికి వాకిలి ముందు కూడా తులసిని పెంచుకోవచ్చు. అయితే జాగ్రత్తగా పెంచుకోవాలి, చెప్పులు అవన్నీ ఏవి తగలకుండా పడి జాగ్రత్తగా పెంచుకోవాలి. అలా పెంచేటప్పుడు మాత్రం కుడివైపున కృష్ణ తులసి, ఎడమ వైపున లక్ష్మీ తులసిని పెంచుకోవాలి. గడపకి కుడివైపున ఏమో కృష్ణ తులసి ఉంటుంది, ఎడమ వైపు ఏమో లక్ష్మీ తులసి ఉంటుంది. అలా పెంచుకోవచ్చును. అలా చేసినట్లయితే కనుక దుష్టభావనతో ఉండేటువంటి వారు ఎవరు మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటారు అని చెప్పని ఒక
ఒక వచనం మనకి ఆర్షవాకుగా వస్తుంది కనుక ఆ ప్రకారం కూడా చేసుకోవచ్చు. కనుక మీకు ఉన్నటువంటి మూడు సందేహాలకి సమాధానం ఇదమ్మా. శుభం తల్లి. గురుగారు మరో కొలలో ఇల్లు ఉన్నారండి. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతుందండి, గమనించండి. గురుగారు, మా మరిది గారు ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు 8 నెలలు అండి. ఇప్పుడంటే 1 లక్షల రూపాయలు. అర్థం కావట్లేదమ్మా, ఒకసారి మళ్ళీ చెప్పండి. మా మరిది గారు ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు 8 నెలలు గురుగారు. 8 నెల అంటే రకాలు గట్టా చేసుకోవచ్చు అండి. 1 లక్ష రూపాయలు కానీ పూజలు కానీ గుడ్లు కానీ ఎలా చదువులేదు చేసుకోవచ్చా అనేది మీ ప్రశ్న. మీ మరిది గారికి వివాహం అయిందా? అయ్యింది గురుగారు. పిల్లలు కూడా ఉన్నారు, ఆ కొడుకు కలుసుకోవడానికి చెప్పింది. తప్పకుండా అమ్మా, చెప్తాను. మీ మరిది గారు కాలం చేయడానికి, మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సంబంధం ఏమీ లేదు. మీరు నిక్షేపంగా వరలక్ష్మి వ్రతాచరణ చేసుకోవచ్చు, రేపు వినాయక చవితి పండుగ చేసుకోవచ్చు, తర్వాత దసరా పండుగ చేసుకోవచ్చు, ఆపై దీపావళి పండుగ చేసుకోవచ్చు. అంటే పండుగలు వేటికి, వీటితో నిమిత్తం లేదు. మీ మరిది గారు కాలం చేసినటువంటి కారణం చేత ఆయన యొక్క భార్యకు, ఆయన యొక్క సంతానానికి ఏడు సూతకం ఉంటుంది. కనుక వారు మాత్రం ఈ వ్రతాదులు ఏవి చేసుకోకుండా ఏడాది పొడవునా కూడా సూతకాన్ని పాటించవలసిన అవసరం అయితే వారికి ఉంటుంది. మీకు మాత్రం అవన్నీ ఏవి వర్తించేటువంటివి లేవు. గనక మీరు హాయిగా వ్రతాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఏం చేస్తారంటే, మరి మరిది అంటే ఆప్తుడు కదా, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి కాలం చేశాడు, మనం ఎలా పండుగ చేసుకుంటాం అనేటువంటి ఆలోచన చేత చాలామంది పండుగలు చేయకుండా ఉంటారు. అంతవరకే కానీ వ్రతాదులు దేవతారాధనకి సంబంధించినవి కనుక అంతవరకు చేసుకొని పర్వంగా చేసుకునేటువంటివి, అంటే మీకు ఎప్పుడు కూడా 10 మంది ముత్తైదుని పిలుచుకొని పూజ చేసుకోవడం ఇష్టం, వాళ్ళందరికీ చక్కగా పేరంటాలు ఘనంగా చేయడం ఇష్టం, పట్టుచీరలు కొనుక్కోవడం ఇష్టం, ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకుంటే ఆ ఆడంబరాలన్నీ పక్కన పెట్టి అమ్మవారి వరకు శాస్త్రోక్తంగా చక్కగా పూజ చేసుకొని ఒక ముత్తైదు వరకు తాంబూలం ఇచ్చుకోండి, వ్రతం సాంగంగా పూర్తయినట్టు అవుతుంది. అలానే పక్క వాళ్ళు కూడా చూసావా, వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగున్నారు, మనకు మాత్రం ఇట్లా అయిపోయింది అనేటువంటి బాధ ఏడుపు మనకు కూడా తగలకుండా ఉంటాయి. ఎందుకంటే ఉభయతారకంగా ఉంటుంది కనుక ఇది మానవత్వాన్ని బట్టి కూడా ఇలా చేయడం క్షేమం. అటు మానినట్టు అవ్వదు, ఇటు పూర్తిగా ఆచరించినట్టు అవ్వదు. కనుక రెండు విధాలు కూడా శ్రేయస్గా ఉంటుందమ్మా. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రవళిక అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాము. మీ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. ఓకే, నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. కాళ్ళకి పసుపు రాసుకున్నారా ఇవాళ? హలో, కాళ్ళకి పసుపు రాసుకున్నారా అమ్మా? లేదండి. మా శుక్రవారం రాసుకోవాలి కదమ్మా. ఓకే ఓకే గురుగారు, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి. చెప్పండి. ఫస్ట్ నేను రుక్మిణి కళ్యాణం పారాయణ చేయాలనుకుంటున్నాను గురుగారు. అంటే మాకు ఇప్పుడు మహిళా ఉంది, నేను మండే నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. మా ఇంట్లో 3 రూమ్స్ ఉన్నాయి గురుగారు. ఒక రూమ్ లో అందరు పడుకుంటారు. అర్లీ మార్నింగ్ అయితే చేయాలి అంటే వాళ్ళు ఎవరు ఇవ్వరు కదా. ఆ రూమ్ ని వదిలిపెట్టి మిగతా రూమ్ క్లీన్ చేసుకుని నేను పూజ చేసుకోవచ్చా గురుగారు అర్లీ మార్నింగ్? తప్పకుండా చెప్తాను. మొట్టమొదట ఎవ్వరికైనప్పటికీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దేవోభూత్వ దేవం యజేత్ అని శృతి వచనం. మనం ఏ భగవంతుని పూజిస్తున్నామో ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి అలంకార చిహ్నాలన్నీ కూడా ముందు మనం ధరించి ఉండాలి. అలా చేసిన తర్వాతే అర్చన కానీ, పూజ కానీ, పారాయణ కానీ, కైంకర్యాలు కానీ ఏవైనా సరే చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక మొట్టమొదటిగా కాళ్ళకు పసుపు రాసుకోవడం, చేతుకు నిండుగా గాజులు వేసుకోవడం, ముఖాన తిలకం పెట్టుకోవడం, అలానే కుదిరితే కళ్ళకు కాటుక పెట్టుకోవడం, అసలు ఈరోజు అది మటుమాయమైపోయింది, కుదిరితే కళ్ళకు కాటుక పెట్టుకోవడం, తల్లో నిండుగా పూలు పెట్టుకోవడం, మంచి మాటలు మాట్లాడడం, చూడగానే చక్కగా ఒక చీర కట్టులో ఇవిడే పార్వతీదేవా అనేటట్టుగా ఉండగలగాలి. అలా ఉన్న తర్వాత మనం చేసేటువంటి ధర్మకార్యాచరణ అంతా కూడా చేయాలి. ముందు రూపం ప్రధానం. ఆ దేవభూత్వ దేవం యజేత్ అన్నట్టుగా ముందు ఇవన్నీ కూడా చేసుకోవాలి. కనుక పురుషులకైనప్పటికీ ఇదే వర్తిస్తుంది, స్త్రీలకు ఒక్కళ్ళకే మేమేం చెప్పట్లేదు, ప్రత్యేకించి పురుషులకు కూడా ఇదే వర్తిస్తుంది. మీరు శివారాధన చేస్తున్నారా, చక్కగా విభూతి పెట్టుకోవాలి, మెళ్ళలో రుద్రాక్షమాలు వేసుకోవాలి, చక్కని పంచగట్టు కట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, నిదానమైనటువంటి చిత్తంతోనే పూజ చేసుకోవాలి. కనుక ఎవరైనప్పటికీ ముందు ఈ అలంకారాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే స్త్రీలు పూజ చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పూజ చేసిన తర్వాత కావచ్చు, పూజ చేసేటప్పుడు కూడా కావచ్చు, తల్లో దయచేసి ఇనప పిన్లు మాత్రం పెట్టుకోకండి. ఇనుము దరిద్రానికి సంకేతం. మీరు ఆ పప్పీ పిన్స్ కావచ్చు, సైడ్ పిన్స్ కావచ్చు, రకరకాల మీకుండేటువంటి ఇబ్బందుల రీత్యా జుట్టేదో గాలికే గుర్తుందని తల మీద పెట్టుకున్నా
తెలియకుండానే మనం శనిదేవతను ఆహ్వానించి తల మీద పెట్టుకున్నటువంటి పాపాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఓ పక్కనేమో ప్రకృత్యే నమః వికృత్యే నమః విద్యాయే నమః అని అమ్మవారిని పూజ చేసి నా ఇంటికి రామ్మా నా ఇంటికి రామ్మా అని పిలుస్తూ అమ్మవారికి ఇష్టం లేనటువంటి ఇనుముని తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటే ఆ తల్లి మన ఇంటికి వస్తుంది, అటు నుంచి అటు వెళ్ళిపోతుందా? అంతే కదా, ఇవాళ మా ఇంటికి రండి అని మిమ్మల్ని పిలిచాను, మిమ్మల్ని పిలిచి భోజనానికి మిమ్మల్ని పిలిచి నేను వంట చేయకుండా పొలదు ఒక్కొక్కటి ఇంటో కూర్చున్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? మిమ్మల్ని రమ్మనే పొమ్మనే? ఇది మనం చేస్తున్నటువంటి పనులు. కనుక ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందు మనం అయితే ప్రధానంగా ఉండాలి. అట్లానే తలకి రబ్బర్ బ్యాండ్లు పెట్టుకోవద్దు. ఈ దిక్కుమాల ప్లాస్టిక్ ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు, కానీ దానివల్ల పూజలన్నీ భ్రష్టు పడుతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ లేకపోతే స్టీల్ సామాన్ని కానీ దేవుడి దగ్గర ఎంటర్టైన్ చేయకండి. చక్కగా వెదురు బుట్టలు వస్తాయి కాబట్టి వెదురు బుట్టల్లో పూలు పెట్టుకోండి, వెదురు సంబంధమైనవి వాడుకోండి, వాటి వల్ల ఎక్కడ ఏ ఇబ్బందులు కూడా రావు. అలానే తలవు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు అంటే రబ్బర్ బ్యాండ్ లాంటివి వాడకుండా దాని బదులు ఊలు వాడుకోవచ్చు, ఉన్నితో చేసిన వస్తాయి, లేకపోతే ఊలే ఇంత ముక్కలు చేసి దాంతో మనం జడ ముడి వేసుకోవచ్చు. ఇవన్నీ గమనించండి, ఒక్క తరం నుంచి వచ్చాయి ఇవన్నీ. ఆ తరం వెనక వాళ్ళకి ఇంకా బారెడు పొడవు జుట్లు ఉన్నాయి, మరి వాళ్ళకి గాలి వీయలేదా? వాళ్ళ జుట్లు ఎగరలేదా? వాళ్ళు పనులు చేసుకోలేదా? కనుక ఇవన్నీ అమ్మ మనం అర్థం చేసుకొని చేసుకోవడంలో ఉంటుంది. ఏ కార్యమైనా చేయవచ్చు, భక్తితో చేస్తున్నాం బాగానే ఉంది, కానీ దాని పూర్వాంగం కొంత ఉంటుంది, అది కూడా చేయాలి కదా. మీరు ఎంత శ్రద్ధగా వంట చేసినప్పటికీ ఇప్పుడు మీరు గోంగూర పప్పు చేస్తున్నారు అనుకోండి, ఆ గోంగూర సరిగ్గా కరగకుండా పప్పులో పడేస్తే దాంతోపాటు మట్టి ఎసక అన్నీ వస్తాయా రావా? మీరు అందులో ఎంత ఉప్పు వేయండి, ఎంత కారం వేయండి, ఎంత చింతపండు వేయండి, ఆ గోంగూర పప్పు తినడానికి యోగ్యంగా ఉంటుందా? కుదరదు కదా. అట్లానే మీరు ఎంత శ్రద్ధగా పూజలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. కనుక జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి స్త్రీ కూడా సర్వాలంకారాలతోటి ముందు శ్రావణ మాసంలో ఉండాలి. మీరే గృహలక్ష్మి, మీరే మహాలక్ష్మి, కనుక ముందే మీరు సర్వాలంకారాలతో ఉంటాం నేర్చుకోండి. ఇక తర్వాత మీ ప్రశ్నకి సమాధానం అమ్మ, అంటే ధర్మ సందేహాలు కనుక మీరు అడగకపోయినా నాకున్నటువంటి విషయాన్ని బట్టి నేను చూస్తున్నటువంటి సమాజాన్ని బట్టి చెప్పడం జరిగింది. ఇందులో మంచిని గ్రహిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. ఇక ఇంట్లో సౌలభ్యం లేనప్పుడు పొద్దునే మీరు 3 గంటలకు లేచి పారాయణ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ గదిలో అయినప్పటికీ మీకు అవకాశం ఉంటే ఆ గదిలో శుభ్రం చేసుకుని ఆ గదిలోనే కూర్చొని చక్కగా మీరు పారాయణం చేసుకోవచ్చు, తప్పైతే లేదు. ఒకవేళ అలా కూడా కుదరడం లేదు అనుకున్నట్లయితే మీకు సమీపంలో ఉండేటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూర్చుని అయినా సరే పారాయణ చేసుకోవచ్చు. 2 విధాలా మీకు ఎలా సౌలభ్యంగా ఉంటే అలా పారాయణ చేసుకోండి, తప్పలేదమ్మా. శుభం తల్లి. గురుగారు మరో కాల్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హర్యానా నుండి చిన్న. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు మనం గుళ్ళల్లోకి వెళ్తే మంత్రశక్తి ఉంటుందని విభూతి ఇస్తారు కదా గురుగారు, దానికి నిజంగానే భగవంతుని యొక్క మంత్రశక్తి ఉంటుందా గురుగారు? దాని వల్ల మనుషులు నిజంగానే మారతారా? ఇంకొకటి గురుగారు, నేను ప్రతిరోజు రాగిపెట్టుకు నీళ్ళు పోస్తుంటాను గురుగారు. గతంలో చెప్పారు ఈ మాట. గురుగారు మా ఇంట్లో ఒకసారి రాత్రి పూట పొద్దున మాత్రం కనిపించదు కానీ ఒకటి ఆంజనేయ స్వామి నీడ కొండ ఎత్తుకున్నట్టు ఇంకొకటి శ్రీరాముడి కూడా కనిపిస్తుంటది గురుగారు. అది నిజమేనా ఒకసారి చెప్పండి గురుగారు. దేవాలయంలో ఇచ్చేటువంటి విభూతి, రక్ష, లేదా ఎవరైనప్పటికీ కూడా ఒక విభూతిని, ఒక రక్షని, ఒక కుంకాన్ని, ఒక ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు దీంట్లో నిజంగా పవిత్రత ఉంటుందా, దీంట్లో నిజంగా శక్తి ఉంటుందా అని సందేహం కలిగిందా, దాంట్లో ఉండేటువంటి శక్తి మనకేం ఉపయోగపడదు. సందేహాత్మ వినశ్యతి అని చెప్పని సందేహం కలిగినటువంటి వాడికి, సంశయం కలిగినటువంటి వాడికి ఏనాటికి కూడా ఏమీ సిద్ధించదు. దానికోసమే దేవాలయంలో గంట వేలాడిస్తారు, కాలింగ్ బెల్ కాదు దేవుడికి. మనం ఎలాగో వచ్చాం సర్వాంతర్యామికి తెలుసు. నా మనస్సు ఏదైతే ఊగిసలాడుతూ ఉన్నదో పరమాత్మ, ఆ ఊగిసలాటని వదిలివేసి నీవు తప్ప తక్కినది ఏది సత్యం కాదనేటువంటి ఒక రూఢి అయినటువంటి అంశానికి నేను వచ్చాను. కనుక నీవే సత్యమైనటువంటి వస్తువు జగత్తులో అని చెప్పడం కోసం గంటను ఆ నాళం ఊగుతూ ఉన్నటువంటి దాన్ని ఒక వైపుకు కొడతాం మనం. ఒకవైపుకి కట్టినప్పుడు శబ్దం వస్తుంది, ఆ శబ్దమే పరమాత్మ అని చెప్పాను, అదే ఓంకారనాదంగా మనకు వినబడుతుంది అని చెప్పాను. కనుక సృష్టికి మూలం నీవే, నీవు తప్ప ఇంకెవ్వరూ లేరనేటువంటి ఎరుకకి నేను వచ్చాను అంటానికి సంకేతం, సూచిక. అలాంటి సంకేతం సూచికతోటి మనం దేవాలయంలోకి వెళ్తున్నాము అని అంటే ఆ దేవాలయంలో ఉన్నవన్నీ కూడా పవిత్రమే, ఆ దేవాలయంలో ఇచ్చేవన్నీ కూడా మహత్తరమైనవే, ఆ దేవాలయంలో ఉండేటువంటి వాటి వల్ల ఏవైతే మనం పొందుతున్నామో వాటి వల్ల మనలో మార్పు వస్తుంది అనేది కూడా సత్యమే. ఆ మార్పు ఎప్పటికొస్తుంది అనేది మన పురాకృత పాపాదులను బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, మనం పురాణం తీసుకుంటే ఒకళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేశారనగానే బ్రహ్మగారు వచ్చారని ఉంటుంది,
ఇంకొకటి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మగారు వచ్చారని ఉంటుంది. వీడు చేసిన మంత్రం అదే, వాడు చేసిన మంత్రం అదే. అంటే పూర్వ పుణ్యాలను బట్టి ఇవి మారుతూ వస్తాయి. కనుక శ్రద్ధతోటి, భక్తితోటి, నమ్మకంతో, విశ్వాసంతో వాటిని ఆచరించాల్సిందే తప్ప వాటిలో సందేహపడవలసినటువంటి అవసరాదులు ఏవి కూడా లేవు. ఇహ సంజీవిని రాయుడు అనేటువంటి హనుమంతుడు కావచ్చు, కోదండపాణి అనేటువంటి రామచంద్రమూర్తి కావచ్చు, వారి యొక్క క్రీనీడ మీ ఇంట్లో ఉన్నట్టుగా మీకు అనుభూతి కలుగుతున్నది, దాన్ని చక్కగా ఆస్వాదించండి. చక్కగా మనం ఉపదేశాలు పొంది కానీ, ఉపదేశాలు పొందక కానీ భక్తితో పరమాత్మని ఆరాధన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని విశేషమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆ అనుభూతుల్లో భాగాలు కానీ ఇవన్నీ వస్తాయి. చక్కగా ఆశ్రయించండి, వాటిని సేవించండి, తరించండి, శుభమే జరుగుతుందమ్మా. మంచిది గురుగారు, ఇవాళ రోజున రవి సంక్రమణం కదా గురుగారు, మరి ఏ రాశి వారు ఏ ఏ దానాలు చేస్తే మంచిదంటారండి? సర్వులు దానం చేయాలి దీనికి. ఈ రాశి ఆ రాశి అనేది ఏమీ లేదు. ప్రతి నెలా కూడా సూర్య భగవానుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేటువంటి దాన్ని సంక్రమణము అంటారు. ఈ సంక్రమణం స్వామి ఏ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనే దాన్ని బట్టి కొన్ని పుణ్య గడియలు ఆధారపడి ఉంటాయి. అది ఉదయం పూట వస్తుంటాయి, మధ్యాహ్నం పూట వస్తుంటాయి, సాయంత్రం పూట వస్తుంటాయి, ఇలా రకరకాలుగా మార్పు వస్తాయి. అలా ఆ రవి సంక్రమణం కలిగినటువంటి రోజున నదీ స్నానం చేయటం, దానం చేయటం, దేవతా తర్పణం, పితృతర్పణం చేయటం, అలానే ఇంకాస్త విశేషమైన హోమాదులు చేసుకోవడం శక్తి కలిగినట్లయితే ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పని ప్రధానంగా చెప్పారు. వీటిలో ఏవి ఆచరించినా ఆచరించకపోయినా కనీసం దానం మాత్రం చేసి తీరాలి. ఎవరైతే రవి సంక్రమణం కలిగినటువంటి రోజున దానం చేస్తారో ఆ దానం చేసినటువంటి వస్తువులనే తరువాతి జన్మల్లో కూడా వారు అనుభవిస్తారట. అందుకని చెప్పని నాకు బాగా డబ్బులు కావాలంటే ఇక్కడ బంగారం దానం చేయాలి, నాకు మంచి బట్టలు కావాలంటే ఇక్కడ వస్త్రాలు దానం చేయాలి. కనుక కోరిక మీది మీ ఇష్టం, మీరు ఏదైనా దానం చేయవచ్చు. అలా ప్రతి నెలా వస్తూ ఉంటుంది కనుక ఒక్కొక్క నెల అసలు ఒక్కొక్క దానం కూడా దానం చేయవచ్చు. దానచింద్రిక అనేటువంటి గ్రంథంలో అసలు ఒక్కొక్క సంక్రమణానికి ఒక్కొక్క విశేషమైనటువంటి దానం కూడా చెప్పారు. దాంట్లో కార్పాసం అంటే ఇప్పుడు ఈ రోజున ఖచ్చితంగా దానం చేయవలసింది వస్త్రం, నూలుతో చేసినటువంటి వస్త్రాన్ని ఈ రోజున దానంగా ఇవ్వాలి. అంటే కార్పాసం అంటే నూలుతో చేసినటువంటి వస్త్రం అవుతుంది, పట్టుబట్ట కాకుండా నూలు వస్త్రాన్ని మనం దానంగా ఇవ్వవచ్చు అని. అలా కుదరలేదు మీకు తోచింది ఏదైనా సరే ఈరోజు దానంగా ఇవ్వాలి. ఎవరైతే రవి సంక్రమణం రోజు దానం చేయరో వారికి దరిద్రం కలుగుతుందని, ఎవరైతే రవి సంక్రమణం రోజు తలకి నూనె అంటుకుంటారో వారికి రూపం విరూపం అవుతుందని చెప్పని, ఎవరైతే రవి సంక్రమణం నాడు బ్రహ్మచర్యాన్ని పాటించరో వారికి అనారోగ్యం కలుగుతుందని చెప్పని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైనటువంటి దోషాన్ని ఈరోజు చెప్పారు. అందుకని చెప్పని ఇది చాలా పవిత్రమైనటువంటిది, అద్భుతంగా ఆచరించి తీరవలసినటువంటిది. పైగా శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమితో కలిసినటువంటి రవి సంక్రమైనటువంటి కారణం చేత ఇది పుణ్యాధిక్యతో పొంది గ్రహణతుల్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పారు. ఆ గ్రహణతుల్యమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది కనుక ఈరోజు చేసినటువంటి లక్ష్మీ పూజ కూడా అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిదే. ఈరోజు సాయంకాలం అయినా సరే చక్కగా ముత్తేదులు తాంబూలాలు ఇచ్చుకోండి, దానం చేయండి, ఆ దానం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శుభం. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, కర్ణాటక నుంచి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా గురుగారికి మీ సందేహం ఏంటో తెలియచు. నా పేరు భాగ్యలక్ష్మి అండి. మా భాగ్యలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నారా మీరు? బాగున్నానమ్మా. అఖండంగా చక్కగా లక్ష్మీ పూజ చేశారా ఇవాళ? చేశాం సార్, లక్ష్మీ పూజ ఆవునెయ్యితో చేశాం సార్. సంతోషం, చెప్పండి అమ్మా, చెప్పండి మీ సందేహం, చెప్పండి. లక్ష్మీ పూజ చేశాం సార్. సందేహం చెప్పండి. కొంచెం మా బావ గారి బాబుది మ్యారేజ్ సార్ ఈ సంవత్సరం, మొన్న రీసెంట్ గా. అయితే ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు పాత ఇల్లు ఉంది, ఇక్కడ ఎవరు ఉండాలి, మేమే ఉంటాము. కన్స్ట్రక్షన్ చెయ్యొచ్చా ఇప్పుడు? రీకన్స్ట్రక్షన్ మొత్తం ఇల్లు తీసేసి 1 ఇయర్ తర్వాత చెయ్యొచ్చా అని. అర్థం కాలేదు. ఇప్పుడు మీ బావగారి? మా బావగారి బాబుది మ్యారేజ్ అయింది సార్. అయితే ఇప్పుడు 1 ఇయర్ లో రీకన్స్ట్రక్షన్ చేయొచ్చా ఇప్పుడు ఇల్లుది? ఇప్పుడు అమ్మ ఇంకా గర్భవతి కాలేదు కదమ్మా, మీ తోడుకోడలు? తోడికోడలు కాదు కాదు కాదు, మీ బావగారి కోడలు ఇంకా ఇది కాలేదు కదా? ఇదేమన్నా ఉమ్మడి ఉమ్మడిలో ఉంది ఆస్తి ఏమన్నా? ఉమ్మడి ఆస్తి ఇది? ఇది ఉమ్మడి ఆస్తి సార్, మొత్తం అందరికి క్లియర్ చేసేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం సార్. ఇది చేసుకోవచ్చు, ఆనందంగా చేసుకోవచ్చు అమ్మా, దోషం అయితే ఏం లేదు. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వాతి అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. స్వాతి గారు, మీ సందేహం ఏంటి గురుగారికి తెలియచేయండి. మా స్వాతి గారు చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, టిఫిన్ చేశారా?
కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. చెప్పండి. ఈరోజు వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను గురువుగారు సాయంత్రం. అవును. అయితే మార్నింగ్ పూజ చేస్తుంటే వినాయకుడిది మా దానిపైన ఉండే వినాయకుడిది ఫోటో కింద పడుతుందండి జాలికి, దానిపైన అర్థం అది కొంచెం వీక్ ఇచ్చింది అనమాట. నేను కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి మార్నింగ్ నుంచి కొంచెం ఆ ఆలోచనలోనే ఉన్నానండి, ఎందుకలా అయిందో ఎందుకలా అంటే. నేను ఆల్రెడీ ఒకసారి వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నాను, ఇది సెకండ్ టైం అనమాట. పైగా 35 ఉంది అంటే నేను 4 వీక్స్ కన్నా పెట్టుకున్నాను గురువుగారు. అది ఇప్పుడు మనం నలుగురికి కాంబోగా ఇస్తే సరిపోతుందా అండి? అంటే జనరల్ గా 3కి 5కి అట్లా అంటారు కదా. వైభవ లక్ష్మి వ్రతంలో ఎన్ని వారాలు చేస్తే అంత మందికి అని నేను చదివాను బుక్ లో. అలా అని ఇప్పుడు మనం నలుగురికి, నేను 4 వీక్స్ చేసుకుంటున్నాను కాబట్టి 4 నంబర్స్ ఇస్తే సరిపోతుందా? 4 వీక్స్ చేస్తున్నారు మీరు వైభవ లక్ష్మి వ్రతం? అవునండి. 4 వారాలు చేయటం అనేది ఎక్కడా లేదు కదమ్మా. వైభవలక్ష్మి 8 వారాలు 9 వారాలు ఉంది కదా. అంటే నేను బుక్ లో 4 వీక్స్ 8 వీక్స్ అట్లా చూసానండి. 8 వీక్స్ చేయాలి. 4 వీక్స్ అనేది ఎక్కడ లేదమ్మా. 4 వారములు అనేది ఎక్కడ లేదు. అందుకే 8 వారాలుగా చేయండి. ఇక్కడ మీ సందేహానికి ముందు సమాధానం చెప్తాను. గణపతి యొక్క చిత్రపటం కింద పడింది, అది పగిలిపోయింది, మనసుకు కొంచెం చివుక్కుమంది, సహజమే. ఎవరికైనా కూడా అలా జరిగినప్పుడు వెంటనే ఒక అభిషేకనంగా తోయడం అనేది సహజమే. కానీ దాని ఆంతర్యం మరొక రకంగా కూడా అయ్యి ఉండవచ్చు కదా. అంటే నువ్వు సంకల్పం చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో అమ్మా, దానికి విఘ్నం రాబోతున్నది, జాగ్రత్త పడు అని పరమాత్మ మనకిస్తున్నటువంటి సంకేతం అది. నేను ఆ సంకేతాన్ని పుచ్చుకొని వినాయకుడికి నమస్కారం చేసుకోండి, ఏ విఘ్నము రాకుండా చక్కగా నేను సంకల్పం చేసినటువంటి వ్రతం నిర్విఘ్నంగా పూర్తవ్వాలి, నాయన నీ కుండ్రాళ్ళు నైవేద్యం పెడతానని దండం పెట్టుకోండి. కాస్త ఇవాళ సాయంకాలం వ్రతం చేసుకుంటారు మీరు, ఎలాగో పొద్దు నుంచి ఉపవాసమే ఉంటారు వైభవలక్ష్మి చేసుకునేటువంటి వారందరూ కనుక, కాస్త ఉండ్రాళ్ళు తయారు చేసి వాళ్ళ సాయంకాలం గణపతి పూజలో ఆ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఈ ప్రకారంగా నమస్కారం చేసుకోండి. కుదిరింది 5 సంవత్సరాల వయసు కానీ, లేకపోతే కనుక అంతకన్నా లోపల ఉండేటువంటి కానీ పిల్లవాడు ఎవరైతే ఉంటారో మగపిల్లవాడికి కాస్త తాంబూలం ఇవ్వండి. గణపతి స్వరూపంగా చెప్తారు 5 ఏళ్ల పిల్లలు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, నేను వాళ్ళకి తాంబూలం ఇవ్వచ్చు. ఇచ్చి విఘ్నం రాకుండా కాపాడమని చెప్పని దండం పెట్టుకోండి. 8 వారాలు మాత్రం చేయండి అమ్మ, చక్కగా వైభవలక్ష్మి వ్రతం బాగుంటుంది. మరి 4 వారాలు ఎందుకు, పెద్ద కష్టం కూడా ఏం లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి, పూజ చేసుకోవాలి, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలంతే. కనుక హాయిగా 8 వారాలు చేయండి, తద్వారా మంచి జరుగుతుందమ్మా. శుభం తల్లి. గురుగారు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణని ఇస్తూ సమాధానాలు తెలియజేశారు గురుగారు, మీకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ ధర్మనిధి కార్యక్రమం.